కుమార్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగ కన్వీనర్ మరియు జాతీయ కార్యవర్గ సభ్యులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక విఆర్సీ సెంటర్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనం చూస్తున్నాం ఈ యొక్క కరోనా పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలో చాలా మంది ఇబ్బందులు పడాలి. ఈ యొక్క పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు ఈ రోజు నిజంగా వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసి జీతాలు ఇవ్వకుండా ప్రైవేట్ యాజమాన్యాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అదే విధంగా ఈ రోజు చూస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు గాలు వదిలేసిన పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరందరికీ వృత్తి కల్పించారు, ఈ యొక్క ప్రైవేట్ ఉపాధ్యాయులకి అధ్యాపకులకు కూడా 15 రూపాయలు వృత్తి కల్పించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా చూస్తాం ఈ యొక్క జిల్లాలో ప్రభుత్వ కాలేజీ వసతి గృహాల్లో ఎక్కడ శాశ్వత భవనాలు లేవు. మనకైతే ఇద్దరు మంత్రులు ఉన్నారే కానీ ఎక్కడా కానీ పట్టించుకోలేని పరిస్థితి. మేము ఓడాడుతాం ఈ యొక్క హాస్టల్స్ లో వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క జిల్లా మంత్రులు మేము ఒకటాడుతున్నాం, మీ యొక్క శాశ్వత భవనాలు ఖచ్చితంగా హాస్టల్స్ కి ఏర్పాటు చేయకపోతే ఉద్యమం తప్పదని చెప్పి ఏబీపీ హెచ్చరిస్తుంది. అదే విధంగా చూస్తాం ఈ యొక్క రాష్ట్రంలో ఈడబ్ల్యూసీ బలిశాతల రిజర్వేషన్ అమలు చేయకుండా ఈ రోజు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పేదలను కూడా గాలి వదిలేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఈడబ్ల్యూసీ బలిశాతల రిజర్వేషన్ ని వెంటనే అమలు చేయాలి, ఈ యొక్క రిజర్వేషన్ పరిష్కరించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా మనం చూస్తాం ఈ యొక్క నాడు నేడు పనులు కూడా నత్తనగ్గా సాగుతూ ఈ రోజు చాలా స్కూల్స్ లో డబ్బులు లేక ఈ రోజు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్న పరిస్థితి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క ప్రజా సమస్యలు కానీ విద్యారంగ సమస్యలు కానీ ఏమైనా పట్టించుకుంటుందా అంటే పట్టించుకోకుండా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేరి ఇద్దరు ఒకరికొకరు బూతులు తిట్టుకుంటూ గొడవలు పడుకుంటూ కాగితాలు ఎత్తురేసుకుంటూ ఈ రోజు ప్రజా సమస్యలు కానీ విద్యారంగ సమస్యలు కానీ గాలి కొదిలేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏబీపీ చెప్పిన డిమాండ్లు కానీ మీరు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తాం, మీ యొక్క సెక్రటరియట్ ని ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి మీ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే గద్దె దిబ్బుతామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.